డైలాగ్స్ నువ్వు చాలా బాగా డైలాగ్స్ అనిలే, గేర్లు మార్చేది అలవాటు కదా అంటే మాటలు మార్చే అలవాటు ఉందా నాకు? లేదు లేదు, ఈడుస్తే ముక్కు పేలిపోతుంది నా కొడక. నేను ఆ ఉద్దేశంతో అనలేదు మాట చెప్పి నా కొడక. నేను ఆ ఉద్దేశంతో అనలే. నేను ఏమంటానంటే బా దండరేక దండిగా ఉంది ఉంది, అదే వస్తుంది రేపు. అది కుడి చేయి, కుడి చేయి చూస్తాను. ఇది ఏం కడుక్కొని కడుక్కొని రేఖలన్నీ పోయినాయి. పేవర్స్ నా కొడక ఎట్లా కూతురు కూర్చోవరా చూడండి. అంటే నువ్వు కడుక్కోకుండా నేను నోటితో కడుక్కుంటావా? చూడట్లా ఫీవర్ ఏమైనా వస్తుంది? నీకు ఓ మ్యాటర్ చెప్పాలా, ఎట్లా చెప్పాలో అర్థం కావడంలా. అమ్మ మ్యాటర్. అమ్మ మ్యాటర్ ఏంది? ఎట్లా రియాక్ట్ అవుతావో అని కొంచెం. ఏంది చెప్పన్నా చెప్పు, సస్పెన్స్ అన్నీ తీసే. ఓకే సస్పెన్స్ పెట్టద్దు. అమ్మా ఎట్లబ్బా చెప్పేది నీకు? ఏహే చెప్పు. మళ్ళా నువ్వు సీరియస్ కావు కదా, ప్రామిస్ ప్రామిస్ చెయ్యి, ప్రామిస్ చెయ్యి. అదే ఇట్లా మనకు పిల్లలు లేరని అమ్మ ఇంకొక పెళ్ళి చేయాలా అని అడిగింది నన్ను. ఓ నో, నీకేం చాలా మోజుగా ఉన్నావే. నాకెందుకు మోజు ఉంటుంది? మోజు ఉండదా నీకు? ఒక రోజు అయితే మోజు, జీవితాంతం అయితే రోజు కదా. అంతేగా చెప్పు, నాకు ఏం చెప్పాలో అర్థం కాలే అమ్మకి. ఎప్పుడు అడిగింది విష్ణు? నిన్ననే అడిగింది కాదురా. ఏమి ఇంకా ఎన్ని రోజులు పిల్లలు ఇట్లా అంటే ఏమమ్మా అని చెప్పి చెప్పిన. దానికి నువ్వు సై అంటివా? నేనేం సై అనలే, నేనేం మాట్లాడలే. నేనేం ఊరికే ఉన్నా అంతే. ఏమ్మా అంటే అది ఇట్లా మనకు వారసుడు లేకుంటే ఎట్లారా, వారసుడు ఉండాలి కదా అనే అనే అంటే ఏమమ్మా నాకేం తెలుదమ్మా అని చెప్పినాను. చెప్తే నేను మాట్లాడుతున్నా పద్దుతో అని అడిగింది. యాడ ఇంట్లో అడిగిందా, బయట పోయినప్పుడు అడిగిందా? ఇంట్లో అడిగింది. నేనేంటి, నువ్వు పనుకోండి బెడ్రూమ్లో పనుకున్నప్పుడు. కాదురా ఇంకా ఎప్పుడు రా, అందరికీ పిల్లోళ్ళు పుడుతున్నారు. నిన్న కాక మొన్న పెళ్ళైన వాళ్ళకి కూడా పిల్లోళ్ళు పుడుతున్నారు. మీరు ఇంకా ఇట్లే ఉంటే ఎట్లా అని అడిగి అడిగి. మళ్ళీ రెడీగా ఉన్నావా చేసుకునేకి? ఆ పొద్దే నాకెందుకు తలపై నొప్పులు అని నేను. కానీ ఆయన వచ్చి అట్లా కాదు, ఇప్పుడు వారసుడు లేకుండా ఎట్లా వంశం నిలిచిపోదా, నువ్వే ఆలోచించు ఒకసారి. ఉన్నారా నీకు వారసులు ఇచ్చేవాళ్ళు? అని అంటుంది. అంటే ఎట్లా బా, నాకేం అర్థం కాలే. అందుకే నీకు చెప్దాంలే అని. లేసరాప్ప స్వామి లే, టెన్షన్ అయిపోయింది నాకు. యాడ మళ్ళీ ఇంకొక పెళ్లి చేస్తాను, భయం అవుతుంది. ఉండే దాంతోనే ఎగలేకపోతుంటే మళ్ళీ ఇంకొకరి. నేనేం చేసినాను నీకు? రెస్పాన్సిబిలిటీస్ నేను ఆటకంటే అటు ఫ్రీగా పోయేకైతుందా, పోలేను కదా అట్లా. మళ్ళీ ఇంకొకటి వస్తే ఆడ తలకాయ నొప్పి కదా.
ఏ నువ్వు నిజం చెప్పే. నిజం వద్దు, నిజంగానే అడిగింది అమ్మ. ఏంది ఎట్లా? కథలు చెప్పద్దు కానీ. కథలు కాదు, కాళ్ళు అంటే నువ్వు కూడా అమ్మతో మాట్లాడు. నా తెలిసి నీతో మాట్లాడుతున్నా అంటే నేను ఒకసారి పద్దుకు ఒక మాట చెప్తానమ్మా, నేను చెప్పినాక నువ్వు మాట్లాడదులే అని చెప్పినా. నిజంగా నేను అబద్ధంగా చెప్పేది. అయిపోయినాయి కుండలో నీళ్ళు తెచ్చి. బుడుక్స్తో కూడా అదే చెప్తాం. ఏం బాగుంటుంది రెండో పెళ్ళి బయట? ఏంది ఇంత ఎంత రేట్ ఉన్నాయి కానీ పిచ్చుకలు తినేస్తున్నాయి. మా జాలీ చేస్తాను. మా కొన్ని నీళ్ళు తెచ్చివా? టెన్షన్ ఎక్కువైంది. మా వాకిలే సరా చెప్తా, వాకిలే. ఏమో అడుగుచున్నా, ఎందుకెళ్ళ వాకిలే? ఏమి నాకి నోరు చేదు ఉంది. నేనేం చేయలా? నేనేమైనా డాక్టరా? వాసన వస్తుందేమో వద్దు నాయన, నాకు ఇట్లా ప్రయోగాలు చేయొద్దు. ఇట్లా కాదు, జ్వరం ఉందో లేదో అని. జ్వరం ఉంటే గాలిలో ఇస్తారా? మంచి నీళ్ళే కదా. లే, బాత్రూమ్ లో నీళ్ళు. ఇట్లా గాలి ఇస్తుందప్పా, నాకు నచ్చదు. ఏమైంది చెప్పు, నాకేం చూడేం లేదు, బాగా మంచి నీళ్ళు పడుతుంది. ఎట్లా చెప్పాలో అర్థం కావడంలే నీకు. ఎట్లా చెప్తావు నోటితో చెప్పు. గాలి ఇడిసద్దు బాబు, లేసిపోతా నేను. గాలి ఇడిసలేదమ్మా, నచ్చదు. అది టెన్షన్ పడినప్పుడు ఎవరైనా సరే గాలి ఇడిస్తే నాకు నచ్చదు, నేను లేచి వెళ్ళిపోతా అంటారు కదా, అందుకు అట్లా అంటా. అంటే ఇట్లా పెట్టుకొని అనుకో, తలకాయ మీద ఎప్పుడు చేతులు పెట్టుకోద్దరా, సమస్యలు ఎక్కువైతాయంటే. నువ్వే అట్లనే అయింది అనుకుంటా. ఎప్పుడు వెళ్ళాము, ఎప్పుడు ఇట్లా పెట్టుకొని టీవీ చెల్లు ఇట్లా పెట్టుకుంటారు. ఒక సమస్య వచ్చింది. ఏమొచ్చింది సమస్య? నీకేమన్నా అట్లా హ్యాపీనా గాలి ఇచ్చేది? బాబా పద్దు చేస్తుంది ఎలా అర్థం కావాలి. అప్పా ఓ బైకారి, బైకార్ రేడ్చి నాకు ఇచ్చేది అని బైకార్ మాటలు. నువ్వు ఏందో ఉండేది ఏదో నిజం చెప్పు బయటకి. ఆ పాప వచ్చేసి నువ్వేం ఆడదాని లెక్కలేదు. సార్ వారసులు, వారసులు వారసులు పిల్లల చిలమకూరి వంశానికి వారసులు లేరు అని బాధపడుతుంది. ఎట్లయినా కానీ వారసులు కాల్లా ఏందో ఒకటి చెయ్యి విష్ణు అంటుంది. మళ్ళీ నువ్వేం చేయాలన్నావు? నేనేం చేసేది ఏముంటుంది, నా చేతిలో ఏముంది అంతా ఈశ్వరే. ఇది ఏం తక్కువ లేదులే కానీ. ఇప్పుడు ఆ పాప అదే అంటుంది మళ్ళీ. ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలనున్నారు? అదే చెప్తాంది కనమను. కానీ కష్టము, నువ్వు కానీ చేసేస్తావా అంటుంది. అర్థం మింగి అర్థం చెప్పద్దు. కన్నడానికి ఇప్పుడు కష్టము, ఇట్లా ఒకట్లా కానీ చేస్తావా అంటుంది. అంటే ఇంకో పెళ్ళి చేసుకుంటావా అని అడిగింది. అదో దర్భేష మగంది,
నేను షాక్. నాకొద్దు తల్లి, నేను ఎగలేను. ఒకరితో ఎగేకే ఈ కాలంలో బరువు. ఇంకా ఇద్దరు అంటే యాడ తట్టుకునేకైతుంది. నా కాదమ్మా, నాకేం చెప్తే పాప. ఎంత బుద్ధి మాటలు చెప్పినావా, నమ్మల్లా? నిజం చెప్తాను, నేను సీరియస్, అబద్ధం కాదు. నీకు మనసులో ఉంటుంది చేసుకోవాలని. నాకెందుకు ఉంటుంది తల్లి చేసుకోవాలని? మయ్యా ఏమేం, అదేం పిల్లాట? లేకపోతే ఒక రోజు వారం రోజులు చేసుకునేలాగైతే నాకు ఓకే. సంవత్సరాల తరబడి జీవితాంతం ఇవ్వగలంటే యాడైతుంది గుడుక్స్. కట్టుకున్నాక ఇవ్వగలరా? అట్లొద్దు నాకు. ఏదైనా ఒక 1 వీక్ 10 డేస్ అయితే ఓకే. కానీ వెళ్ళి చెప్పులతో కొడతారు ఈ ఊసాడని అనే మామూలుగా చెప్తాను. తీసుకొని కొడతారు నా కొడుక. నీకు జీవితాంతం అంటే అమ్మా అదేం తమాష. ఏం ఆడేమన్నా, ఆడపిల్లలు ఏమన్నా ఎట్టుకొచ్చినారా? అందుకే అమ్మా నాకేం వద్దు. నేనేం నాకు నాకు నచ్చినట్లని నేనేం అడగడం లేదు కదా. అందుకే వద్దంటే ఆ పాప చాలా సీరియస్ అవుతుంది. నీకేం అర్థమైతుందే? సీరియస్ అయితే మళ్ళీ కనుమను చిలంకూరి వంశం ఏమైతుంది? అవునరా, మళ్ళీ ఇప్పుడు వంశం నిలిచిపోతే ఎట్లా? ఇప్పుడు ఉండల్లా కదా, ఎన్నియో ఏండ్ల నుండి వస్తున్నారు. అవును, తాతల తరాల నుంచి వాళ్ళ తాత స్టాప్ అయిపోతే ఎట్లా? వాళ్ళ తాతలు, వాళ్ళ వాళ్ళ తాతలు, మళ్ళా వాళ్ళకి తాత, వాళ్ళ తాతకు వాళ్ళ తాత. ఇప్పుడు ఇట్లా నిలిచిపోతే ఎట్లా? నువ్వు ఇంకా కంపల్సరీ ఇంకొక పెళ్ళి చేసుకో అంటే నాకు చేత కాదమ్మా. నేను వద్దు తల్లో, ఆ సంసారము చదరంగము నేను చేసుకుంటావేమో ఈదలేను. నేను నాకు మా నాకు వద్దు, నాకు చేత కాదు. కానీ నువ్వే ఎట్లో అట్లా పాపను కన్విన్స్ చేయాలమ్మా. నువ్వే చెప్పండి, నేనంది నేను చెప్తే ఇంతగా. నువ్వే ఎట్లు, నువ్వైతే ఏందో ఒకటి చెప్పి కన్విన్స్ చేయగలుగుతావు. టెన్షన్ అయిపోయి అసలు తేపులు వస్తున్నాయి. టెన్షన్కి తేపులకి సంబంధం ఏముందిలే. కానీ లేదు, మన న్యూస్లో చూస్తే టెన్షన్ పడితే టేపులు వస్తాయి. బాగున్నావులేలే, న్యూస్లో చూపిస్తారంట. ఎట్లా చేయలే ఏమో నాకు అర్థం కావడం లేదు. తెలుసా పాప నేడు ఉంది కదా ఇంటికాడు వస్తానంది. ఎంతో పని మనిషి వచ్చింటే క్లీన్ చేపిస్తాను. రాలేదా ఇప్పుడు నువ్వు? నీకు చెప్దాం ఫస్ట్, ఇటు ఇట్లా నువ్వైతే ఏదో సొల్యూషన్ చేస్తావు ఎందో ఒకటి అని. మళ్ళీ ఆ పాప నేను పిలుచుకురాకుండా వచ్చినావు. వస్తుంది, ఆ బాబాయ్ బండి పెట్టి వచ్చినా, నేను నడుచుకుంటూ వచ్చినా. నేను ఇప్పుడు వస్తుంది, నువ్వే ఏందో ఒకటి చేసి కన్విన్స్ చేస్తావా? ఏం చేయాలబ్బా? ఏం చెప్తావు చెప్పు. ఇట్లా నా కొడుకు శ్రీరామ భక్తుడు, అట్లా ధర్మపత్ని ఒకటే ఉంటుంది, ఇంకొకరిని ఏలుకోడు అట్లా వాడు కాదు, వద్దమ్మా అట్లా పనులు మానుకో అని చెప్పి చెప్తావా? ఇట్లా డైలాగులు ఏం కొట్టాను? ధర్మపత్ని, రాముడు, ఇది లక్ష్మణుడు, ఏకపత్ని అని అట్లా డైలాగులు ఏం చెప్పాను? ఏందన్న ఒకళ్ళు అట్లా పెళ్ళి చేసుకోమంటున్నావు, నీ భవిష్యత్తు ఏమి అట్లా అంటూ చెప్తా. కానీ ఇట్లా డైలాగులు అయితే కొట్టాను నేను. డైరెక్ట్ డైరెక్ట్ పోద్దు, రివర్స్ పో. ఆ పాపకు నువ్వు డైరెక్ట్ పోతే ఆ పాపకు అర్థం కాదు ఎప్పుడు కూడా. ఎప్పుడైనా రివర్స్ అంటే ఎట్లా పోల్లా? రివర్స్ అంటే ఎట్లా చెప్తావు అంటే నువ్వంతకు నువ్వే ఇట్లా ఎట్లమ్మా వంశం నిలిచిపోయేటట్లుంది, ఇట్లా ఏమైనా చేద్దామా వానికి బాబీకి రెండో పెళ్ళి అని అడుగు. అప్పుడు ఆ పాప రివర్స్ గేర్లో పోతేనే ఆ పాపకు అర్థమయ్యేది. ఆ పాప ఏమంటుందో చూడు ఒకసారి. అంటే అప్పుడు నేను ఇదైపోల్లా? నువ్వు ఇదైపోయేది కాదు. ఇప్పుడు పిల్లోడిని స్కూల్కి పంపించేటప్పుడు ఫస్ట్ ఏం చెప్తాం మనము? స్కూల్లో ఆడుకోవచ్చురా, బాగుంటుందిరా, అది ఇది అని చెప్తాము రివర్స్ గేర్లో. ఆడ పోయినాక వాడిని బతుకు భద్రతా స్టాండ్ అవుతుందా? అట్లా నువ్వు కూడా ఇక్కడ ఏం చెప్పాలో ఊరికే అట్లా ఏం పద్దు ఏమంటావు ఇట్లా అని రివర్స్ గేర్లో పో ఒకసారి. ఆ పాప మూమెంట్ చూడు, మూమెంట్ చూసి గేర్లు మార్చే. నీకు ఎట్లా అలవాటు కదా గేర్లు మార్చేది. చెప్పు తీసుకొని కొడతా ఇట్లా అంటే గేర్లు మార్చేది నాకు అలవాటా? గేర్లు మార్చేది అంటే బండి కొడతానలే నేను. గేర్లు మార్చే మాటలు మార్చేది అని నాకే అంత అర్థం. డైలాగ్స్ డైలాగ్స్ నువ్వు చాలా డైలాగ్స్ అనిలే. గేర్లు మార్చేది అలవాటు కదా అంటే మాటలు మార్చే అలవాటు ఉందా నాకు? ఇస్తే ముక్కు పేలిపోతుంది నా కొడక. నేను ఆ ఉద్దేశంతో అనలేదు. నా కొడక నేను ఆ ఉద్దేశంతో అనలే. నేను ఏమంటానంటే బా దన రేఖ దండిగా ఉంది. అదే వస్తుంది రేపు
అది కుడి చెయ్యి, కుడి చెయ్యి చూస్తాను. ఇది ఏం కడుక్కొని కడుక్కొని రేగలని నువ్వే బేవర్స్ నా కొడక ఎట్లా కూతురు కూర్చోరా చూడండి. అంటే నువ్వు కడుక్కోకుండా నువ్వే నోటితో కడుక్కుంటావా? ఆహా, మాకు రేకలు కుడిచేయి. జనాలంతా కడుక్కుంటారు, మాకు రేకలు కుడిచేయి కదమ్మా. మళ్ళీ ఆడోళ్ళకి ఎడం చెయ్యే, అందుకే పోయినాయి రేకలు. ఎట్లా పోతాయి లేలే, దేవుడు సృష్టించింది అది. ఇట్ట కోతి మాటలు మాట్లాడమంటే మాట్లాడతావు. జ్వరం తగ్గింటే ఎనర్జీ వస్తుంది అప్పుడే బా. మళ్ళీ పెళ్ళి చేసుకోంగా పోయేది కాదు, మా మన చేతిలో అంతా ఈశ్వరే. చెప్తా ఉందా, పిలిచి ఫోన్ చేయకు, నువ్వే రా పద్దునితో కొంచెం మాట్లాడాలా అని ఏమంటుందో ఫోన్ చేసి. మా గుర్తుంది చెప్తా, రివర్స్ గేర్ లోనే బోర్డ్ డైరెక్ట్. అమ్మా దయచేయి, ఏమి ఇంతసేపు? ఏం లేదే. మళ్ళీ ఇంతసేపు ఆయా ఫోన్ చేసి, ఎంతసేపు ఆయా నువ్వు వచ్చేది ఎంతసేపు? ఏమన్నా వేరే పక్క ఊర్లో ఉన్నావా? వేరేగా ఉండేది, పని అయిపోయే లోపల లేట్ అయిపోయా. గంటలు గంటలు నాది. నీ మొగుడేం చేస్తున్నాడు? గేమ్ ఆడుతున్నాడు. వానికి గేమ్ పిచ్చి తప్ప ఇంకా వేరే లేదు. ఆలోచనలు ఎట్లా ఏమి అనేది లేదు వానికి. ఏం ఆలోచనలు? ఏం ఆలోచనలు అంటే తినడము, తిరగడము, పనుకోవడము, గేమ్లు ఆడుకోవడము, నువ్వు సెల్లులో గేమ్లు ఆడడము, నువ్వు గేమ్లో చూడడము, ఇవేనా మీకు? ఇంకా బతుకు తెరువు, ఇంకేం వేరే ఏమి ఉండవా? ఏమన్నా పిల్లల ఆలోచన ఏం లేదా? ఇంకా ఏం ముసలోళ్ళు అయినాక కంటారా? ఎవరో గానమ్మా 60 ఏండ్లకు గనిందంటే ఇప్పుడు అట్లా మీరు కూడా 60 ఏండ్లకు గనండి. కాదు వేరే పెళ్లి, లేకుంటే సెక్స్ పూర్తి అది ఏమో చేస్తారు అప్పుడు. కానీ ఎందుంది మళ్ళీ మాట్లాడు. వేరే పెళ్లి చేద్దామన్నారంట. నేను ఎవరమ్మా నీకు చెప్పింది? నీ మొగుడు మంచిగా చెప్తాడే, నువ్వే అన్నావని మన పిల్లలు లేరు, నాకు కనే శక్తి లేదు, నాకు కనలేను నేను, నాకు కష్టము, పెళ్ళి చేసుకో అది ఇది అని నువ్వే అన్నావంట. నేను ఎప్పుడు అన్నా? మళ్ళీ అనలేంది అవన్నీ ఎట్లా చెప్పా? నా దగ్గర వచ్చి ఏం చెప్పినాడు, అమ్మ వేరే పెళ్ళి చేసుకోమనింది అని నాతో అట్లా చెప్పినాడు. మూతి పటాపంచలైతుంది వాడికి, నీకి, ఇద్దరికి. నిజంగా అతయా చెప్పినాడు దేవుని తోడు అంటే? అదే మరి మక్కిలు ఎరగొడతాను నేను. అమ్మ వేరే పెళ్లి చేసుకో, బేవర్సి నా కొడుకు అట్లా కూతలు కూసినాడంటే అబద్ధాలు చెప్తే. అంటే అప్పటికేమే నీ మొగునికి ఏదో లోపల ఏదో ఉంది ఆలోచన చేసుకోవాలని, అందుకు నీ వైపు నీకు చెప్పినా, నా దగ్గర చెప్పినా, నా వైపు నీది వచ్చి చెప్పినాడు. ఇట్లా డ్రామాలు ఆడితే బాగుండదని చెప్పు, తమాసలు చేస్తా నాకు నీ మీద చెప్తేనే. ఏదేమన్నా అవిల్దా సొగిల్దా లేకుంటే ఏమన్నా మెంటల్దా ఇది, దాని భవిష్యత్తు అదే పాడు చేసుకుంటుంది అని నేను అనుకున్నా. ఏమి ఇప్పుడు మళ్ళా ఇప్పుడు మీ పిల్లలు కానీ శక్తి ఉందా లేదా, ఓపిక లేదా, ఇంకా ఏంది? ఇంకా ఏజ్ పోతానే ఉంటుంది కానీ తగ్గుతా ఏం రాదు కదా, ఎక్కుతానే ఉంటుంది. ఇంకెప్పుడు కంటారు, ఎప్పుడు సాకుతారు, వాళ్ళు ఎప్పుడు పెద్ద కాల్లా, వాళ్ళు ఎప్పుడు చదువులు అయిపోల్లా, వాళ్ళకి ఎప్పుడు పెళ్ళిళ్ళు కావాలా? 60 ఏండ్ల షష్టి పూర్తి, 60 అయ్యాక 65 జరుపుకుంటారంట. అప్పుడు పిల్లలు చేసుకోమనింది అని చెప్పినాడు. కాళ్ళ మెట్టు తీసుకొని కొడతాను అరిగిపోయే వరకు. మీ దగ్గర వచ్చి అట్లా చెప్పినాడు? మంచిగా ఆడినాడే డ్రామా, చాలా ప్రబుద్ధుడు ఉన్నట్లున్నాడు. ఇట్లా డ్రామాలు కూడా ఆడతాడా? అందుకే మనం ఒక డ్రామా ఆడదాం ఎప్పుడు. ఉన్ను ఉన్ను, ఏం చెప్పొద్దు వాడితో. నేను అడిగినట్లు నువ్వు చెప్పొద్దు, నీకు తెలిసినట్లు నేను చెప్పను, నాతో వాడన్నట్లు నువ్వు. ఏంది మనం బయట పెట్టద్దు, గమ్మనుండు. ఇది ఎంతవరకు పోతుందో చూద్దాం. మనమే చేద్దామా పెళ్ళి? పెళ్ళి చేస్తామో ఇంకా ఏం చేస్తానో చూపిస్తా. పెళ్ళి కదా, ఇంట్లోనే పెళ్ళి చేస్తాం. పిల్ల లేకుంటే పెళ్ళి చేస్తాం అనికి. బాగానే ఉన్నాడే,
మిత్రాంతుడు మంచిగున్నాడు. సందులో సందులో సమారాజ్యం అన్నట్లు సందు చిక్కిందని గుద్దిలేస్తానడేమో. కానీ ఉండు, ఇంట్లోనే ఉన్నాడా? అవునతే. రాణి రాణి.